అందరికి నమస్కారం. ముందు మీరు ఎవరైనా మాట్లాడతారా? ఈరోజు కోట్లాది ప్రజల యొక్క ఆశని ఆకాంక్షని జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య భవనంలో జీవీఎల్ గారు వినిపించిన సందర్భంగా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగ గారి పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశారు. అలాంటి వ్యక్తి యొక్క పేరు మనం పెట్టబోతే భవిష్యత్ తరాల్లో ప్రజలు త్యాగానికి విలువ ఉండదు. ఆయనకి పేరు మీద జిల్లాకు పెట్టాలి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి కూడా వంగవీటి మోహన్ రంగ గారు జిల్లా పెట్టాలని చెప్పి పార్లమెంట్ స్థాయిగా రాజ్యసభలో మాట్లాడినటువంటి జీవీఎల్ గారికి రంగగారి అభిమానులు కోట్లాది ప్రజలుగా కోట్లాది మంది ఉన్నటువంటి రంగగారి యొక్క అభిమానులు వేలాదిగా మెమోరాండాలు ఇచ్చారు. ఈ ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు కానీ ఒక్క మెమోరాండానికి కూడా సమాధానం చెప్పలేదు. రంగగారి పేరుతో మంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, కనీసం చాటును కూడా రంగగారి పేరు పెట్టాలని చెప్పి అడిగినటువంటి పాపం లేదు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి దీంట్లో ఎటువంటి ఇది లేకుండా రంగగారి పేరుని బయటికి తీసుకొచ్చి మాట్లాడినటువంటి జీవీఎల్ గారికి వంగవీటి మోహన్ రంగ జిల్లా సాధన సంస్థ తరపున ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకి శ్రద్ధవంతి నమస్కారం తెలియజేస్తూ ఇలాంటి వ్యక్తులు లేకపోతే మనకి సమాజంలో సమాజం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావులు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. అలాగే దామోదర సంజయ్ గారి పేరు ఆయన తెలిసినా కూడా ఎక్కడ ఏ పేరు తెలిసినా కూడా సమాజంలో ఉన్నటువంటి ఉన్నత విలువల కోసం పనిచేసి త్యాగాలు చేసినటువంటి వ్యక్తుల్ని మనం మర్చిపోకూడదని చెప్పి ఆయన సూచింపించినటువంటి మార్గం భవిష్యత్ తరాలకు ఒక కనువిప్పులాగా ఉండాలి. ఈ తరంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు సిగ్గుపడాలని చెప్పి తెలియజేస్తూ జీవీఎల్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. పేరున కూడా రాష్ట్ర ప్రజలు వారికి నివాళి అర్పించేలా చేయాలి అన్నది ప్రధానమైనటువంటి మా ఆలోచన. సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, ఆ విశ్వాసాన్ని అందరి విశ్వాసాన్ని చొరగునే విషయంలో అందరూ నాయకుల్ని కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పినట్లుగా 35 ఏళ్ల తర్వాత ఒక మనిషి చనిపోయి జీవిస్తున్నాడంటే ఇది దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైనటువంటి అంశం. సో కాబట్టి దీన్ని అందరూ గమనించాలని చెప్పి నా వంతు మరి సమర్థన తెలియజేస్తూ అందరూ ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా ఇది పార్టీ తరఫున డిమాండ్ కాదు, వ్యక్తిగా నాకు ఒక దేశభక్తి కలిగినటువంటి పౌరుడిగా ఈ దేశ సేవలు అందించిన ప్రతి ఒక్కరికి గౌరవం లభించాలన్నటువంటి నమ్మకం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. అందరూ రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఇటువంటి మరి ప్రపోజల్ని సమర్థించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్ జై భారత్. జోహార్ వియం రంగా రంగా జోహార్ నలమ రంగా గారు కామెంట్ చేశారు. జీవీఎల్ ఎందుకని సన్మానాలు చేయించుకుంటున్నారు, కాపులకు ఏం చేశారు? రంగా గారు సంబంధించి